ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి చంద్రశేఖర్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ చంద్రశేఖర్ గారిచే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు మీకు ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మరియు చంద్రశేఖర్ గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, శ్రీ రవికుమార్ గారికి, శ్రీమతి రవికుమార్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ చంద్రశేఖర్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే మిరిమేకర కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అందరూ కావాలి కావాలి.